అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. స్వాతి ప్రియ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస కుదిరని వ్యక్తితో ప్రేమలో ఉంది స్వాతి ప్రియ. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. ప్రేమకు అంగీకరించలేదు స్వాతి ప్రియ తల్లిదండ్రులు. ఎందుకంటే వరుస కుదరలేదనేది అక్కడ వినిపిస్తున్న సమాధానం. ప్రేమకు అంగీకరించలేదు స్వాతి ప్రియ తల్లిదండ్రులు. దీంతో కొంతకాలంగా తల్లిదండ్రులతో మాట్లాడలేదు స్వాతి ప్రియ. ఆత్మహత్యకు ముందు 2 రోజులుగా ఏడుస్తూనే ఉంది స్వాతి ప్రియ. ప్రేమకు అంగీకరించలేదు అన్న కారణంతోనే స్వాతి ప్రియ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. స్వాతి ప్రియ ఫోన్లో విషయాలు ఈ అంశానికి సంబంధించి వెల్లడైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ అంశాన్ని కనుగొన్నట్టుగా తెలుస్తోంది. అయితే చాలా సెన్సిటివ్ అంశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారమే ఈ అంశానికి సంబంధించి కారణంగా భావించడం జరుగుతోంది. వరుస కుదిరిన వ్యక్తితో తను ప్రేమలో ఉందని ఆ అంశానికి సంబంధించి తల్లిదండ్రులకు చెబితే వరుస కుదరలేదంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలోని తల్లిదండ్రులు కూడా మాట్లాడలేదు. కొన్ని రోజులుగా స్వాతి ప్రియ కూడా తల్లిదండ్రులతో మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైంది, కుంగిపోయింది. ఆ తర్వాత బలవాన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది, పోలీసుల విచారణలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్లు ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, సెన్సేషనల్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇంతవరకు కూడా తను రాసిన బలవాన్ మరణానికి సంబంధించి తను రాసిన లేఖలు ఎక్కడా కూడా కారణం ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. కానీ తన ఫోన్కి సంబంధించి, ఆ ఫోన్ బయట పెట్టద్దు, ఫోన్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయనే అనుమానం అప్పుడే బలంగా రైజ్ అయింది. ఈ నేపథ్యంలో ఇంకా ఫోన్లో ఎటువంటి అంశాలను పోలీసులు గుర్తించారు, ఇన్వెస్టిగేషన్లో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఎస్ సచిన్, ప్రధానంగా బాసర 888లో జరిగిన ఆత్మహత్య కథ కాస్త సంచలనంగా మారింది. అసలు ఆత్మహత్య అంశం ఏ విధంగా జరిగింది, ఏంది ఏంటి అనే కోణంలో పోలీసులు సీరియస్గా కొంత కాన్సన్ట్రేషన్ చేశారు. కాన్సన్ట్రేషన్ చేసి దర్యాప్తును ముమ్మరం కూడా చేశారు. అయితే ఈ అంశంలో ఏఎస్పీని బైన్సా ఏఎస్పీని నియమిస్తున్నట్టు మనకైతే విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి, ఒక టీం ద్వారా అసలు ఏం జరిగింది, ఎవరిని కలిశారు, ఎప్పుడు కలిశారు, ఎట్లా కలిశారు, ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఏ విధంగా జరిగింది అనే కోణంలో డీటెయిల్ ఎంక్వైరీ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో చేపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు మనకు చెప్పలేదు, కానీ అంటే మనకున్న పక్కా సమాచారం ప్రకారం, మళ్ళీ చెబుతున్నాను, మనకున్న పక్కా సమాచారం ప్రకారం, మనకున్న సోర్స్ తో ఒక బ్రేకింగ్ ను ఆర్టీవీ ఇవ్వబోతుంది. వాస్తవాలు చెప్పే ప్రయత్నమే మనం చేస్తాం. ఎవరిని కించపరచాలనో, ఎవరిని ఇబ్బంది పెట్టాలనో మన ప్రధాన ఉద్దేశం కాదు. కానీ వాస్తవాలు ప్రజాహితం కావాలి, ప్రజలకు తెలియాలి అనే కోణంలో ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా ఆత్మహత్య అనేది, ఆత్మహత్య సరి అయిన విధానం కాదు, ఖచ్చితంగా ఆలోచించాలని ఆర్టీవీ చెబుతుంది. అయితే స్వాతి ప్రియ అంశంలో ప్రేమ అనే పక్క స్వాతి ప్రియ ఆత్మహత్యకు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిందని చెప్పక తప్పదు. వరుస కుదరని వ్యక్తితో నేరుగా ప్రేమలో ఉన్నట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. పక్క అదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. వాస్తవంగా అంటే స్వాతి ప్రియ లేఖలో కూడా నితిన్ పేరు రాసిన పరిస్థితి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నితిన్ అనే వ్యక్తి వరుసకు అన్న అవుతాడు, తను నేరుగా హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఉన్న నితిన్ కు, ఆ స్వాతి ప్రియకు బంధుత్వం, దగ్గర బంధుత్వం కాబట్టి పరిచయం ఏర్పడుతుంది, పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే అదే ప్రేమ ఆ స్వాతి ప్రియ ప్రాణం తీసిందని చెప్పక తప్పదు. అదే ప్రేమ కారణంగానే స్వాతి ప్రియ ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆ నిజంగానే నితిన్ అన్న ఏ విధంగా ఈ విధంగా ఆ ప్రయత్నం, అంటే ప్రేమ వ్యవహారం మొదలైందనే కోణంలో కూడా సీరియస్ గా కొంత పోలీసులు దృష్టి పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు విషయం తెలుసుకుండా, అన్న వరుస ఏ విధంగా ప్రేమిస్తాడు, ఇదంతా ఫేక్ అని కొద్ది రోజులు అనుకున్నారు. అయితే ఈ మధ్యలోనే విషయం తెలిసేసరికి కొద్దిగా కుటుంబానికి స్వాతి ప్రియకు గ్యాప్ వచ్చింది. ఎప్పుడైతే స్వాతి ప్రియ కుటుంబానికి గ్యాప్ వచ్చిందో ఆ తర్వాత మాట్లాడకుండా ఆ జాగ్రత్త పడ్డారు. కుటుంబ సభ్యులు కొంత కఠినంగా వ్యవహరిస్తే కూతురు మారుతుంది, సమాజంలో మనకు గౌరవం ఉంది అనే కోణంలో కూడా, తల్లిదండ్రులు ఎవరైనా కూడా పిల్లల బాగు కోరుకుంటారు కాబట్టి, పిల్లల క్షేమం కోరుకుంటారు కాబట్టి ఆ విధంగా ఆలోచించారని అయితే
మనకు తెలిసింది. కొద్ది కాలంగా మాట్లాడకపోయేసరికి అప్పటికే మనస్తాపానికి గురైంది, ఎందుకు నాకు ఈ జీవితం అని. అంటే ఈ విషయాన్ని తను బలవన్ మరణానికి పాల్పడే ముందు ఏమైనా పేరెంట్స్ తో మాట్లాడిందా, పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేసిందా, వాళ్ళు నిరాకరించడం జరిగిందా, ఇంకొక ప్రయత్నం ఏమైనా జరిగిందా, ఆ కాన్వర్సేషన్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది రవి? సచిన్, ఇది కాస్త సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు చాలా సీరియస్ గా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎక్కడా కూడా బయటపడనీయకుండా, బయటపడకుండా జాగ్రత్తగా వివరిస్తున్నారు. అయితే ఫోన్ను ముట్టకపోవడానికి గల కారణమేంది, ఎందుకు ఫోన్ ముట్టద్దన్నదన్న కారణే బలమైన అనుమానం పోలీసులో కలిగింది. ఆ అనుమానం కాస్త నిజమైందని చెప్పుకోవచ్చు. ఆ అనుమానమే ఆ ఒక రకంగా వాస్తవం దిక్కు తీసుకెళ్ళింది. ఎందుకు అలా జరిగింది అంటే పోలీసులు కూడా ఒక కోణంలో బాసరా ట్రిబులైటీలో ఆ పక్కాగా అన్ని సీసీటీవీలు ఉంటాయి, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, ఎక్కడ కూడా ఆ ఈగ కూడా లోపలికి పోయినా తెలిసే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ నేరుగా తల్లిదండ్రుల ఆరోపణ సీరియస్ గా తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు, వాస్తవాలు చూసే ప్రయత్నం చేశారు, ఇదంతా ఓతిర అయితే దీంట్లో ఆ సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా, సెల్ ఫోన్ ఆధారంగా పక్కాగా సమాచారం ఆ పోలీసుల చేతిలో ఉంది, పక్కాగా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల ప్రకారమే ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఆధారాల ప్రకారమే ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కుటుంబస్తులు కొద్దిగా దీనిపై కఠినంగా వ్యవహరించారని అయితే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. మన టీం కూడా అంటే మార్నింగ్ అవర్స్ నుంచి మన ఆర్టీవీ టీం కూడా దీనిపై పర్ఫెక్ట్ గా శోధించిన పరిస్థితి. దాంట్లో కొన్ని భయానకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో ఆ ప్రధానంగా నితిన్ అనే యువకునితో మాట్లాడడం, చనువుగా ఉండడం, ఇలాంటి ప్రధాన అంశాలు కాస్త కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆ కుటుంబ సభ్యులు వరుస కాని వ్యక్తి, అంటే అన్నగా ఉన్న వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ రవి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ ఫోన్ కూడా అక్కకు మాత్రమే ఇవ్వండి, లేకపోతే అక్కకి చూపించండి, అక్కకు మాత్రమే యాక్సెస్ అని అనే అంశం ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే ఆ విషయం స్వాతి వాళ్ళ అక్కకు కూడా తెలుసా, తనేమైనా ప్రయత్నం జరిగిందా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, అక్కడ వరకే పరిమితం చేస్తుంది, అక్కకు తప్ప ఇంకెవరు ఫోన్ టచ్ చేయదు అన్న అర్థం వచ్చేలా తను ఆ లెటర్లో రాసుకొచ్చింది. ఎస్ సచిన్, ప్రధానంగా కుటుంబంలో కొంత ముఖ్యమైన వ్యక్తులకు తెలిసింది కాబట్టి స్వాతి ప్రియను మందలించే ప్రయత్నం చేశారు, కఠినంగా ఉండే ప్రయత్నం చేశారు. ఆ కోణంలోనే కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. అయితే తల్లిదండ్రులు జాగ్రత్త చెప్పే ప్రయత్నం కూడా చేశారు, జాగ్రత్త చదువుకోవాలి. అప్పటికే స్వాతి ప్రియ బ్రిలియంట్ స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్, ఆ స్పోర్ట్స్ లో కావచ్చు, ఎన్సీసీలో కావచ్చు, మంచి పేరున్న స్టూడెంట్, స్కిల్ ఉన్న స్టూడెంట్, ను ఖచ్చితంగా ఒక ప్రయోజకురాలవుతుంది. అదే విధంగా మా కుటుంబానికి పెద్ద దిక్కు అవుతుంది. ముఖ్యంగా తండ్రి కష్టపడి చదివించిన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మంచి పేరు తీసుకొస్తుందనే అదే కోణంలో ఆలోచిస్తూ ముందుకొచ్చారు. కానీ ప్రేమ అనే ఒక అంశం కాస్త స్వాతి ప్రియ జీవితంలో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అది కాస్త శాపంగా మారింది. ఆ ప్రేమే స్వాతి ప్రియకు ఆత్మహత్య వైపు నడిపించింది, ఆత్మహత్య చేసుకునే ప్రేరేపితం వైపు నడిపించింది, కుంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎప్పుడైతే ఆ నితిన్ అనే యువకుడు నేరుగా పరిచయం అయ్యారో, అంటే మన ఇన్వెస్టిగేషన్ లో ఎంత వరకు తెలిసొచ్చింది, అంటే నవీన్కి స్వాతికి ఎన్ని రోజుల పరిచయం, ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది? పక్కాగా నితిన్ మళ్ళీ చెబుతున్నాను, నితిన్ అనే యువకునికి ఇటు ఆ స్వాతి ప్రియకు పక్కాగా ప్రేమ వ్యవహారమే దీనికి కారణం. మన దగ్గర పక్కాగా ఆధారాలు ఉన్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ నితిన్ ఫోటో కూడా వేస్తున్నాం, తెలియకూడదు కాబట్టి మనము ఆ ఫేస్ బ్లర్ చేసి చూపెడుతున్నాం. అయితే వాస్తవాలు చూపెట్టే ప్రయత్నమే మనం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇటువంటిది జరగద్దనే మన ప్రధాన ఉద్దేశం. ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మహత్యలు లేకుండా ఆ ధైర్యంగా ఏదైనా సమస్యను ఎదుర్కోవాలి, ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనే ప్రధాన ఉద్దేశంతో మనం ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. ఎవరిని కించపరచాలో, ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ప్రధాన ఉద్దేశం కాదని కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే నితిన్ కు ప్రియకు సంబంధం ఉంది. ఆ స్వాతి ప్రియ నితిన్ ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు ప్రధాన కారణం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. క్లియర్ కట్ గా రేపు పొద్దున మీడియా సమావేశం పెట్టిన అధికారులు ఇదే చెప్పబోతున్నారు, అదే చెప్పే విషయం మనం ముందుగా చెప్పబోతున్నాం. మరి కాసేపట్లో ఎందుకు ఇంత బలం చేకూరింది, ముఖ్యంగా తాను రాసిన ఆ లేఖలో, ఆత్మహత్య లేఖలో కూడా తన ఈ అంశాన్ని ప్రస్తావించింది, నితిన్ పేరుని ప్రస్తావించింది, దాంతో పాటు తనకి ఇవ్వాల్సిన అమౌంట్ అంటూ కూడా ప్రస్తావించింది.
ఒక్కసారి నేను ఆ అంశానికి సంబంధించిన ఆ డీటెయిల్ని కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మా ప్రతినిధి రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆ ఆత్మహత్య లేఖకు సంబంధించి దాని ద్వారానే ఈ విషయం బయటపడింది అనుకోవాలా, లేకపోతే ఇంకా ఫోన్ ఇన్వెస్టిగేషన్ అంటే తన ఫోన్ కాల్ డేటా కావచ్చు, లేకపోతే తను చెప్పిన వాట్సాప్ చాట్స్ కావచ్చు, వీటన్నిటి గురించి బయటపడింది అనుకోవాలా? నితిన్, పక్కగా పోలీసులు ఫస్ట్ మొదటి ఆధారంగానే ఆత్మహత్య తన రాసిన సూసైడ్ తను రాసిన ఆత్మహత్య లేఖను పరిగణనలోకి తీసుకున్నారు. తీసుకున్న అనంతరం పాయింట్ టు పాయింట్ టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, జరిగితే ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనే కోణంలో డీటెయిల్ గా పోలీసులు సీరియస్ తీసుకున్న పరిస్థితి. ఏఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా మానిటర్ జరుగుతున్నట్టు మనకు తెలిసింది. ముఖ్యంగా నేరుగా ఎస్పీ స్థాయి వ్యక్తే, మళ్ళీ చెబుతున్నాను, నేరుగా ఎస్పీ స్థాయి వ్యక్తే ఎక్కడ శాంతి భద్రతల అంశంలో కాంప్రమైజ్ కాకుండా నేరుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది. ఎక్కడైతే స్వాతి ఏ హాస్టల్లో ఉంటుంది, తన బాక్స్ ఏంది, తనకు నియమించిన లాకర్ ఏంది, ఇదంతా కూడా డీటెయిల్గా తీసుకున్నారు. ఒక్కొక్కటి తీసుకున్నారు, తీసుకొని దానిపై క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి. అనంతరం ఫోన్ తీసుకున్నారు, ఫోన్ తీసి ఫోన్లో వాస్తవాలపై పూర్తిగా విచారించిన పరిస్థితి. కాల్ డీటెయిల్స్ అంశంలో కూడా కొంత చూసిన పరిస్థితి. నిన్న కాస్త బాసర ట్రిబులైటీ దగ్గర టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ ఇదంతా కూడా 1-to-1 చూసి 1-to-1 పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. దీని ఆధారంగానే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నిర్ధారణ కాస్త పక్కాగా బలం చేకూర్చే విధంగా 100% ఆధారాలు పోలీసుల చేతిలో ఉన్నాయని కూడా మనకు పక్కా సమాచారం ఉంది. దీంట్లో భాగంగానే మనం కూడా వాళ్ళు చెప్పింది నమ్మకుండా వాస్తవికాలను టచ్ చేసే ప్రయత్నం చేశాం. ఎవరెవరితో ఎక్కడెక్కడ ఎట్లా ఏ విధంగా ఎప్పుడు కలిశారు, ఎవరు కలిశారు, ఏ విధంగా కలిశారు అనే కోణంలో బాసర ట్రిబులైటీ నుంచి మొదలుకొని బాసర విసి గోవర్ధన్ మొదలుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి వరకు, తండ్రి నుండి ఎక్కడైతే హైదరాబాద్ లో, మళ్ళీ చెబుతున్నాను, ఎక్కడైతే హైదరాబాద్ లో నితిన్ ఉంటున్నాడో అక్కడి వరకు పక్కాగా టచ్ చేసే ప్రయత్నం చేశాం. 100% మనం చేసిన శోధనలో పక్కాగా అని తేలిన తర్వాతే మనం బ్రేకింగ్ చేయగలుగుతున్నాం. అయితే నిజానికి కూడా రేపు పొద్దున మీడియా సమావేశంలో కూడా చెప్పే ఆధారాలు కూడా ఇవే ఉంటాయి. 100% పూర్తి స్థాయిలో ప్రేమ వ్యవహారమే, మళ్ళీ చెబుతున్నాను, ప్రేమ వ్యవహారమే ఇటు స్వాతిప్రియ ఆత్మహత్యకు దారితీసిందని చెప్పక తప్పదు సచిన్. రైట్ రవి. సో మొత్తంగా అయితే మాత్రం బాసర IIIT స్టూడెంట్ స్వాతిప్రియ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూసివ్ ఆధారాలని ఉన్నాయి, అయితే వాటిని బ్లర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ రివీల్ చేయాలనుకోవట్లేదు. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. స్వాతిప్రియ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఇదే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. వరుస కుదరని వ్యక్తితో ప్రేమలో ఉంది స్వాతిప్రియ అనే అంశానికి సంబంధించి ఇటు ఇన్వెస్టిగేషన్లో చర్చ జరుగుతోంది. ఇక ప్రేమకు అంగీకరించలేదు స్వాతిప్రియ తల్లిదండ్రులు. ఎందుకంటే వరుస కుదరలేదన్న నేపథ్యంలో కొంతకాలంగా తల్లిదండ్రులతో మాట్లాడలేదు స్వాతిప్రియ. ఇక ఆత్మహత్యకు ముందు 2 రోజులుగా ఏడుస్తూనే ఉంది స్వాతిప్రియ. ప్రేమకు అంగీకరించలేదు అనే కారణంతో స్వాతిప్రియ ఆత్మహత్యకు పాల్పడిందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. అయితే స్వాతిప్రియ ఫోన్లు విషయాలు బహిర్గతం చేయటం లేదు పోలీసులు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అంశాలు ఉన్నాయంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చాంశంగా మారింది. పోలీసులు లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని కూడా బలంగా నమ్ముతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి టర్న్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.